తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన పార్టీని తెరాస నుంచి బారాసాగా మార్చుకున్నారు. అంటే తెలంగాణ అని వదిలిపెట్టేశారు. ఆయన పార్టీలోనే ఉన్న తెలంగాణ పదాన్ని వదిలేశారు, తెలంగాణ వాదాన్ని కూడా వదిలేశారు. ఎందుకంటే జాతీయవాదంలోకి వెళ్ళారు. అంటే దేశ సేవ చేద్దామని, దేశ సేవలో దేశ తెలంగాణనంతా సేవ చేసేసాము, 8 ఏళ్లలో వీళ్ళంతా బంగారు తెలంగాణ అయిపోయింది, ఇక దేశాన్ని కూడా బంగారు భారత్ చేద్దామని ఆయన కార్యక్రమం పెట్టుకున్నారు. మంచిదే. అదే అందులో భాగంగా అంటే ఒక రైతు, ఆయన నినాదం ఏంటంటే రైతే రాజు, రైతు శ్రేయస్సే, ఆప్కీ బారీ కిసాన్ సర్కార్, ఆప్కీ బారీ కిసాన్ సర్కార్ అంటే నేను అనుకున్నాను మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన ఒక పార్టీ పెడుతున్నాడు కదా, మంచిది. ఆంధ్రప్రదేశ్లో వడ్డే సోమనాథరావు గారు రైతు నాయకుడు, ఆయన ఎన్నో పెద్ద పదవులను అలంకరించారు. శివాజీ ఆయన ఇప్పుడు యలమంచిలి శివాజీ గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ సలహాలన్నీ తీర్చుకుంటారు అని అనుకున్నా, కానీ వాళ్ళ సలహాలు తీసుకోలేదు. ఈ ట్విట్టర్లోనూ మామూలుగా యాక్టివ్గా పదవి రాకపోయినా కానీ ఏకలవ్య శిష్యత్వం చేస్తున్న ఈ మన రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి గారి సలహాలకు మాత్రం ఆయన ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ ఆయన అడిగాడు. వాళ్ళు కొంతమంది సలహాదారులు ఢిల్లీలో కొలువు చేస్తూ ఉన్నారు. ఆ సలహాదారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు కొంతమందిని ఇలా అడిగి చివరికి ఐఆర్ఎస్ ఐఏఎస్ అభ్యర్థు. రాజకీయాల్లో జనరల్గా ఏంటంటే ప్రజల్లో ఏమని ఉంటుందంటే ఈ ఐఏఎస్ ఐఆర్ఎస్ వాళ్ళ మీద వీళ్ళు విపరీతమైన డబ్బులు సంపాదించి రాజకీయాల్లోకి వచ్చారు అనేది కింది స్థాయి ప్రజల్లో ఉంటుంది. ఇన్ని పార్టీలు మారితే అదే వస్తుంది. మరి ఇన్ని పార్టీలు మారితే అదే వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి పదవి కాంక్ష ఎందుకు రాజకీయాల్లో? ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఆయన ఏం 10 పార్టీలు మారలేదు. ఆయన ఏదో ఆ కార్యక్రమం స్వచ్ఛంద సేవ అది చేసుకుంటుంటారు, ఆచితూచి మాట్లాడతారు. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, ఆయన కూడా ఏదో పార్టీ పెట్టారు కానీ ఆ జంప్ జిల్లానిలాగా 10 పార్టీలు మారి రకరకాల వ్యక్తిత్వ తన వ్యక్తిత్వాన్ని చంపుకుని మాట్లాడే పరిస్థితులు ఆయన దగ్గర కూడా లేదు. మరి ఇలా కాకుండా 3-4 సార్లు జనసేనకు అత్యంత క్రియాశీలకంగా పనిచేసిన తోట చంద్రశేఖర్ లాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఇంకే నేను అనుకుంటాం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి నాయకులు చాలామంది ఉన్నారు అని అభిప్రాయం కలుగుతాను. అంటే అయితే ఆంధ్రప్రదేశ్ కొద్దిగా కళకళ ఇలాంటి వాళ్ళందరికీ కళకళలాడే సిచ్యువేషన్ని బీఆర్ఎస్ తీసుకొస్తుంది అంటారా? టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. ఆయన పోరాట చేసే దశలోనే ఒక విధంగా 1 స్థానం ఉంది, ఇంకొక విధంగా అంటే 28 రాష్ట్రాలు ఉన్నప్పుడే 5th కన్నా ఇంకా ముందే ఉంది. అంటే చంద్రబాబు గారి పీరియడ్లో చంద్రబాబు గారు 2004 వరకు పరిపాలించారు. మీరు మొత్తం లెక్కలు తీసుకున్నా అంటే దాన్ని ఏమంటారంటే ఎక్స్పెండిచర్ ఇన్కమ్ విషయంలో 5th పొజిషన్లోనే ఉంది. బిజినెస్ విషయంలో 1-2 స్థానంలోనే ఉంది. అప్పుడు గుజరాత్గా లేదు చెప్పాలంటే, కొన్ని విషయాలు గుజరాత్గా వెనకబడిపోయింది. ఓకే, ఎనీ ఇష్యూ. రాజకీయ ఒక నిరుద్యోగిడిగా కేసీఆర్ గారు టీఆర్ఎస్ స్థాపించారు. అతను స్థాపించిన విషయంలో ఎవరెవరు ఉండేది అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. మీరు అన్నట్టుగా ఏదో ఒక విధంగా సక్సెస్ అయ్యారు, తెలంగాణకి ముఖ్యమంత్రి అయినారు, పరిపాలించారు 5 ఇయర్స్. 8 సంవత్సరాలు కాదండి, 4 ఇయర్స్ పరిపాలించారు. యాక్చువల్లీ చెప్తున్నాను, 4 ఇయర్స్ 4.5 ఇయర్ పరిపాలించారు. వెంటనే రాజకీయంగా ఏ విధంగా ఆలోచిస్తే బాగుందనే విషయంలో సెకండ్ టైం మళ్ళీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం విన్ అయ్యారు, సక్సెస్ అయినారు. అప్పుడు కూడా ఏం చెప్పారు, టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఏదైతే ఆయన పలికారో, ఏదైతే చిల్లక పలుకులు పలికారో, అందులో మన రాష్ట్రం మనకు, మన నీళ్లు మనకు, మన ఉద్యోగాలు మనకు ఉండాలంటే తెలంగాణ రాష్ట్రం కావాలా అనే నినాదంతో ఏదైతే అన్నారో, సెకండ్ టైం కూడా
అదే చిలక పలుకులు పలికి మళ్ళీ ముఖ్యమంత్రి అయినారు. ఓకే, అది సక్సెస్ అయినారు. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఎందుకు అవసరం ఏర్పడింది? ఇతను ఏదైతే అనుకున్నారో, 2000 మీరు అన్నట్టు టీఆర్ఎస్ ఏర్పడినప్పుడు 2014 వచ్చాడు, 2019 సక్సెస్ అయినారు. ఇప్పుడు 2024 అతను అనుకున్నట్టు జరగట్లేదు, మళ్ళీ థర్డ్ టైం సీఎం కావాలి అనుకున్న దశలో ఈ బీఆర్ఎస్ అనేది ఏర్పడింది. అప్పటి వరకు కేంద్రంతో చాలా సఖ్యతగానే ఉన్నారు. బీజేపీ గవర్నమెంట్ కూడా సెకండ్ టైము కేంద్రంలో వచ్చినప్పుడు 1-2 ఇయర్స్ వరకు వాళ్ళు ఏమి అక్కడ పాలసీలు మేట్ చేసినా, అక్కడ పార్లమెంట్లో ఏది ఎగ్జిక్యూట్ చేసినా ప్రతిదానికి ఈయన సపోర్ట్ చేశారు. ఎవరు? కేసీఆర్ గారు. అన్కండిషనల్గా మీరు గమనిస్తే ప్రతిదానికి ఓకే రైట్ అన్నారు. ఇక్కడ ఇంటర్నల్గా ఏదో ఇష్యూస్ వచ్చుండొచ్చు, ఈయన డైరెక్ట్గా రంగంలో దిగారు. ఓహో ఇలా కాదు, మనంగడ బీఆర్ఎస్ అంటే మనంగడ ఏది నేషనల్ లెవెల్లో వీళ్ళకి పోటీ ఇవ్వాలా అంటే బెదిరించేంత స్థాయిలో, అంటే ఢీకునేంత స్థాయి నీకు లేకపోవచ్చు, శక్తి సామర్థ్యాలు లేవని ఈయనకే తెలుసు, పక్కన వినేవాళ్ళకి చూసేవాళ్ళకి అందరికీ తెలుసు, అంటే పక్కన అంటే పక్క రాష్ట్రాలకి అందరికీ తెలుసు. కానీ రాజకీయంగా అన్ని కోణాల్లో అప్పుడప్పుడు ఏమో ఇతను సక్సెస్ కావచ్చేమో అనే దిశలో కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు, అంత పరిజ్ఞానం లేకపోయినా సరే. అయినప్పటికీ ఆ విధంగా బీఆర్ఎస్ స్థాపించి ఇక్కడ ఆంధ్రాలో కూడా, ఫస్ట్ తెలుగు రాష్ట్రాలు కదా, పక్కన తెలుగు రాష్ట్రాల్లో ఇతను కమ్యూనిటీ కూడా ఎంతో కొంత ఆ యొక్క ఉత్తరాంధ్రాలో ఉంది. ఎంతోమంది ఇక్కడ మీరు చెప్పినట్టు రాజకీయ నిరుద్యోగులు ఆంధ్రాలో కూడా ఉంటారు, అక్కడ కూడా వాళ్ళని ఆకర్షించి తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళని తీసుకొని ఆయన ఎన్ని పార్టీలు మారినొచ్చు గెలిచాడో లేదో నాకైతే అంత అవగాహన లేదు, కానీ వాస్తవంగా ఇంతకుముందుగా ఏదో మన పీఆర్పీలో కూడా ఉన్నట్టుగా ఏదైతే వినబడ్డా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఆ విధంగా నిరుద్యోగులు అయితే ఎప్పుడూ ఉంటారు. మీరు ఇంతకుముందుకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ పెట్టే ముందు అతను అక్కడ స్వయం ప్రకటిత మేధావి అనిపించుకుంటున్నారు కాబట్టి రాష్ట్రంలో అతను కూడా పిలిపించుకున్నారు. అతనేంటంటే ఇప్పుడు నిజంగా నిరుద్యోగి, రాజకీయ నిరుద్యోగి, అతనికి ఉంది రావాలని, ఇప్పటికీ కాదు రేపటికి కాదు ఇప్పటికైనా ఉంది. ఎందుకంటే ఒక్కసారి రాజకీయ పదవి రుచి చూసినాడు, చచ్చిపోయేంత వరకు ఆ పదవి కావాలనుకుంటాడు, మ్యాక్సిమం ప్రయత్నిస్తూనే ఉంటాడు. అవకాశం లేనప్పుడు అలా ఉంటాడు, అవకాశం ఉన్నప్పుడు ఇవ్వలా ఉంటాడు. స్వరాష్ట్రంలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఎవరు అతను గుర్తించట్లేదు. వాస్తవంగా వైఎస్ఆర్సీపీ అయినా పాలకపక్షం అయినా ప్రతిపక్ష అయిన చంద్రబాబు గారు అయినా గుర్తించట్లేదు. ఆ దశలో కేసీఆర్ గారు గుర్తించారు, పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు. నా ఓటు వేస్తే బీఆర్ఎస్కే వేస్తాను నా ఓటు అన్నారు. అంటే అర్థం ఏంటండి? ఓటు వేస్తే బీఆర్ఎస్కే వేస్తానంటే ఇండైరెక్ట్గా అర్థం ఏంటి? అతను ఎంత రాజకీయంగా నిరుద్యోగం ఉన్నాడో అర్థమైపోతుంది. అట్లే ఇండైరెక్ట్గా చెప్పాడు, నేను రెడీగా ఉన్నా నువ్వు తీసుకుంటే అని. అంతే, కానీ కేసీఆర్ గారు తీసుకోలేదు. ఆయన తీసుకోలేదంటే అక్కడ ఏంటంటే మెయిన్ కేసీఆర్ గారు చూసేది ఏంటంటే రాజకీయ పరంగా కేసీఆర్ గారిని ఏదో తక్కువ చూసి మనం చూడలేము. ఎందుకంటే రాజకీయంగా అతను చాలా స్ట్రాటజీస్ యూజ్ చేస్తూ ఉంటాడు. కాలం ఎప్పుడూ ఒక మాదిరిగా ఉండదు కదా. మేబీ క్యాస్ట్ వేరియేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఎక్కడ ఆంధ్రాలో ఎస్పెషలీ. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనే వ్యక్తి, ఆయన కులానికి పెద్ద ప్రాబల్యం లేదు. లేదు, అదే తెలంగాణలో కూడా అయినా కూడా నెట్టుకు రాగలుగుతున్నారు కదా. ఓకే, ఇక్కడ అంటే ఇప్పటి వరకు నెక్స్ట్ జరగదండి, అదే చెప్తున్నాను నేను, నెక్స్ట్ జరగదు అది. ఎందుకంటే ఇక్కడ కన్నా నాకు తెలిసి 1-3% కన్నా 1-2% కన్నా లోపలనే ఉంటుంది. ఎవరు కేసీఆర్ గారికి సంబంధించిన సమాజ వర్గం ఇక్కడ తెలంగాణలో, ఆయన ఓన్లీ తెలంగాణ సిండిపెండెన్స్ని కొట్టకిచ్చాడు, ఇతర కులాలని విడగొట్టాడు, ఎవరిని కమ్మాసు రెడ్డిస్ని ఇంకొకరు కాపుల్ని 300 కాపుల్ని నెక్స్ట్ వచ్చి ఇతను ముదిరాజ్ వాళ్ళని విడగొట్టాడు. యాక్చువల్ చెప్పాలంటే తెలంగాణలో ముదిరాజ్ కమ్యూనిటీ చాలా ఫాస్ట్గా ఉందండి. బీసీ వర్గంలో ఎస్సీ ఎస్టీ వర్గంలో చూసుకుంటే మాదిగా ఎక్కువ ఉంటారు, ఇక్కడ వాళ్ళని విడగొట్టాడు, సక్సెస్ఫుల్ అయినారు. కానీ క్యాస్ట్ వేరియేషన్ ఎంత ఇంపార్టెంటో మనీ కాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా మనీ పరంగా చాలా ఫార్వర్డ్గా ఉండరు. అదే ఇక్కడ తీసుకుంటే, ఎక్కడ మన ఆంధ్రాలో తీసుకుంటే ఉండేవల్లి సామాజిక వర్గానికి సంబంధించిన క్యాస్ట్ అనేది చాలా తక్కువ.
అతనికి ఇస్తాడు, ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఉండవల్లి సామాజిక వర్గంగా ఉండవల్లిని చూడలేము, ఆయన ఒక రాజకీయ నాయకుడిగా అవకాశం అంతే. ఒక ఒక రాజకీయ మేధావిగా చూడొచ్చు అంతే. ఏదన్నా ఎలా చేయొచ్చు అనేది ఒక సలహాలు మాత్రం ఇవ్వగలరు. తోట చంద్రశేఖర్ గారిని ఎందుకు తీసుకున్నారు? అక్కడ ఒక కాపు సామాజిక వర్గం అనేది బలంగా ఉంది. ఆయన పెద్ద కాపు నాయకుడు ఏం కాదే, నాయకుడు కాకపోవచ్చు. పోనీ ఏమైనా శివశంకర్ లాగా కానీ, హరిరామ జోగయ్యగా కానీ, మద్రగడ పద్మనాభం లాగా కానీ, మరి దాసరి రాము గారి లాగా కానీ, ఇలా కాపు ఉద్యమాలు చేసిన వ్యక్తి ఏం కాదు ఆయన. మీరు దగ్గర ధనం ఉంది అంతే. మీరు చెప్పినటువంటి వ్యక్తులు హరిరామ జోగయ్య గారు కావచ్చు, ముద్రగడ కావచ్చు, హరిశంకర్ కావచ్చు, మంచి నాయకులే. ఎందుకంటే మంచి మంచి పదవులు అనిపించిన వ్యక్తులే. వాళ్ళు స్వయాన ఇండిపెండెంట్గా నిలబడి గెలవగలిగే వ్యక్తులైతే కాదు. వాస్తవంగా పేరైతే ఉంది. మద్రగడ పద్మనాభం గారు ఆయన గెలిచాడు ఇండిపెండెంట్గా. ఇండిపెండెంట్గా అంటే ఆ పీరియడ్లో గెలవచ్చేమో, ఇప్పుడు నిలబడి గెలవగలిచే శక్తి అయితే ఉందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సమాజంలో ఒక ఐకాన్ లాగా పనిచేస్తున్నారు. ఈ తిరిగి కాదు అంటే ఒక సామాజిక వర్గంలో ఈ తోట చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆ సామాజిక వర్గంలో అత్యంత ప్రాబల్యం కలిగిన వ్యక్తి కాదు. అయినా కూడా ఆయన ఎందుకు తీసుకున్నారు అని అంటే, అంతకు మించిన నాయకులు కేసీఆర్ గారికి దొరికి ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. అది వాస్తవం సార్, 100%. ఎందుకంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, సామాజిక వర్గంలో అతను తీసుకున్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారిని, ఇంకొకరిని మీరు చెప్పిన పేర్లు నలుగురిని పక్కన పెట్టి ఇంకో చేస్తారు నేను అనట్లేదు. బట్ ఎంతో కొంత ఆ సామాజిక వర్గాన్ని కూడా మనం ఆకర్షించచ్చా అనే ఒక రాజకీయ కోణంలో చూసుండొచ్చు కేసీఆర్ గారు అని నేను నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ మీరు చెప్పిన ఉండవల్లి గారు ఇంకోరు ఇంకోరు కావచ్చు, వాళ్ళకైతే అంత స్థాయిగా లేకపోవచ్చు కదా, కానీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయొచ్చు వాళ్ళు. కానీ ఇంత ఈయన ఎంతో కొంత ఫేమ్లోకి వస్తాడనేది. ఇప్పుడు ఆయన ముత్తంశెట్టి ఎవరో సంథింగ్ ఉండారు జనసేనలో, ఇంకొక వ్యక్తి కూడా వైజాగ్ వ్యక్తి ఒక అతను ఉన్నాడు యాక్చువల్గా, బొలిశెట్టి గారు, వీళ్ళే అటాక్ ఇస్తున్నారు యాక్చువల్గా. నిజంగా అంత సామాజిక వర్గాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత శక్తి లేనప్పుడు చంద్రశేఖర్ గారు, బొలిశెట్టి గారు ఎందుకు లైమ్ లైన్లోకి వచ్చి అతన్ని విమర్శిస్తున్నారు అనేది కూడా చూడాలి కదా. అంటే ఎంతో కొంత చీలికి రాకుండా. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.